हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल प्रवीण फैशन होम। यह नैन चाला हैप्पी उन्नी दाखी रीजन अच्छे मेरे इंतवरकू नुन चाल सपोर्ट 75K सब्सक्रैबर्स रीच मैं चैनल इक मुंकूर इलागे सपोर्ट आशिस्ना। ओके, नैन बोट नैक् ब्लौज की नैक् एला ड्रा चो चाल मंदिर अड़गर सो ई रोज ने तो शेर चेस्ना अं नैन 75K की గివ్ అవే కూడా అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి అన్నాను కదా, సో ఒక అది కూడా ఒక 2 డేస్ లో అనౌన్స్ చేస్తాను, ఓకేనా? సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. చాలా మంచి మంచి మీరు ఇష్టపడే గిఫ్ట్స్ తోటి నేను చేయాలి అని అనుకుంటున్నాను, ఓకేనా? సో ఈ రోజు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ నేను నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, ఫస్ట్ నేను ఆల్రెడీ నార్మల్ నెక్ ఎలా డ్రా చేయాలో ఒక వీడియో చేశాను, ఈజీ వే, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. అది చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుందన్నమాట. ఫస్ట్ హ్యాండ్స్ పార్ట్ తీసుకుంటాము, ఆ హ్యాండ్స్ కి క్లాత్ తీసేసి ఇప్పుడు ప్రెజెంట్ అయితే నెక్ మాత్రమే చూపిస్తున్నానన్నమాట. నేను ఏం చేస్తున్నా అంటే, మనం నెక్ ఎక్కడైతే తీసుకోవాలో అక్కడ ఫస్ట్ ఇలా టేప్ తీసుకుని మనం సగానికి అంటే మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది అసలు మర్చిపోద్దండి, మధ్యలో ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను ఇందులో కొలతలు ఏమీ తీసుకోవట్లేదండి, ఓన్లీ నెక్ మాత్రమే చూపిస్తున్నాను, ఓకేనా? ఈ మధ్య లైన్ నుంచి మనం ఒక 3 ఇంచెస్ అటు ఇటు కూడా మార్క్ చేసుకోవాలి. అంటే మనకి అది నెక్ విడ్త్ అంటే ఎంత బ్రాడ్గా రావాలో చూపిస్తుందన్నమాట, ఓకేనా? అక్కడ నేను రాస్తున్నాను, చూస్తున్నారు కదా, 3 ఇంచెస్ అన్నమాట. ఆ లైన్కి బోత్ సైడ్స్ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం షోల్డర్ తీసుకోవాలి కదా, మనం మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి 2.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నేను అక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం, ఓకేనా? నేను పాయింట్స్ పెట్టాను కదండి 3 ఇంచెస్ దూరంలో, ఆ పాయింట్ దగ్గర నుండి 2.5 ఇంచెస్ మనం షోల్డర్ అనేది తీసుకుంటామన్నమాట. అయితే ఈ బోట్ నెక్లో షోల్డర్ అనేది 2.5 ఇంచెస్ ఉండదండి, నార్మల్ బ్లౌజ్కి అయితే 2.5 ఇంచెస్ ఉంటుంది. బోట్ నెక్ అంటే మనకి నెక్ కొంచెం పార్ట్ మాత్రమే కనిపిస్తూ పడవ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్ రావాలి. అంటే మనకి ఈ 2.5 కూడా కట్ అయిపోతుందన్నమాట. నేను అది ఎలాగో చూపిస్తాను, ఓకేనా? మనం 2.5 ఇంచెస్ బోత్ సైడ్స్ కూడా షోల్డర్ అనేది తీసేసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ కింద నెక్ ఎంత పొడవు ఉండాలో అంటే ఒక 3 ఇంచెస్ తీసుకోవాలన్నమాట. ఓకే, చూస్తున్నారు కదా, 1 దగ్గర నుంచి 4 మార్క్ చేసుకున్నానన్నమాట. ఇప్పుడు మనం ఈ నెక్ని ఒక పలకలాగా డ్రా చేసుకోవాలి. అంటే మనం పక్కకి ఆ లైన్కి పక్కకి 3 ఇంచెస్ తీసుకున్నాం, కింద పొడవు కూడా 3 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తుందంటే ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది, బాక్స్ అనేది డ్రా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఆ బాక్స్లో మనం డ్రా చేసి పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి వీ నెక్ కావాలంటే వీ నెక్ డ్రా చేసుకోవచ్చు, రౌండ్ కావాలంటే రౌండ్, పలక కావాలంటే పలక, అలా డ్రా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే రౌండే తీసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఫస్ట్ మనం కార్నర్స్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్ తోటి ఇలాగా పలకలాగా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకి బోట్ నెక్ కదా, మనం షోల్డర్ కట్ చేసుకోవాలన్నమాట, ఇంకా అంటే తగ్గించుకోవాలి. అందుకు నేను ఒక 1 ఇంచ్ తగ్గిస్తున్నాను, దాన్ని షోల్డర్లోకి కట్ చేసుకుంటూ ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను అన్నమాట నెక్ని. ఓకే, ఇప్పుడు మనకి పలకలాగా వచ్చింది కదా, కింద కూడా ఇంకా పెంచుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఓకే, మనకి నెక్ అనేది ఫామ్ అయిపోయింది, చూసారు కదండి. ఇది కుట్టించుకున్న తర్వాత వేసుకుంటే మనకి చాలా బ్రాడ్గా వస్తుందన్నమాట, పర్ఫెక్ట్ బోట్ నెక్ లాగా వస్తుందన్నమాట, ఓకేనా? మనకి ఏం లేదండి, బోట్ నెక్లో మనకి షోల్డర్ పార్ట్ అనేది చాలా తగ్గుతుంది. నార్మల్ అయితే 2.5 ఇంచెస్ ఉంటుంది, ఇందులో మనకి 1.5 ఇంచ్ వరకు ఉంటుంది అంతే అన్నమాట. ఒక్కొక్కళ్ళు 1 ఇంచ్ కూడా పెట్టించుకుంటారు. మీకు అలా ఇష్టం లేదు అంటే కనుక 2.5 ఇంచ్ పెట్టుకోవచ్చు, బట్ అది పర్ఫెక్ట్ బోట్ నెక్ అయితే మాత్రం కాదు, ఓకేనా? ఫ్రంట్ ఎలా రావాలో బ్యాక్ కూడా అలాగే రావాలన్నమాట, బోట్ నెక్ అప్పుడే నీట్గా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నేను హ్యాండ్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. హ్యాండ్స్ చూస్తున్నారు కదండి, మనం ఫస్ట్ ఎలాగా అంటే ఆర్మ్ హోల్ ఆర్మ్స్ అన్నమాట పలకలాగా గీసుకుని
అక్కడ 1 ఇంచ్ తోటి కార్నర్ దగ్గర నుండి మనం రౌండ్ గీసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు నేను బోట్ నెక్ ఎలా డ్రా చేయాలో చూపించాను కదండి. నార్మల్ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు అది చూడకపోతే ఒకసారి వాచ్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.